ఇప్పుడు మనం ఇక్కడ చూపించుకొని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు, డెలివరీ అయిన వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు, అది మనం వింటాము. నా పేరు రమేష్ అండి. మాది జలదంకి, కావలికి 10 కిలోమీటర్లు. నేను హెరిటేజ్ డైరీలో మేనేజర్గా పనిచేస్తుంటాను. మాకు పెళ్ళయి 13 సంవత్సరాలు అయింది. 3 ఇయర్స్ పిల్లలు లేకపోతే 3వ సంవత్సరంలో ఒకసారి కావలో చూపించుకున్నాము. అమ్మాయికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్, తర్వాత మెడిసిన్ వాడిన తర్వాత రెగ్యులర్ రావడం జరిగింది. ఫస్ట్ పాప మాకు 10 ఇయర్స్ పాపకి, తర్వాత మళ్ళీ 3 ఇయర్స్ మేము కామ్గా ఉన్నాము. ఇప్పటిదాకా మళ్ళీ పుడతారు అనుకుంటున్నాం, పుట్టలేదు. కావలో ఫస్ట్ చూపించుకున్న దగ్గర చూపించుకుంటాం అన్నాము, కానీ రిజల్ట్ సరిగ్గా కనిపించల నాకు. అమ్మాయికి పీరియడ్స్ కరెక్ట్గా రావడం కానీ, మెడిసిన్ వాడిన తర్వాత 2 మంత్స్ తర్వాత అమ్మాయి కరెక్ట్ అయింది. ఇట్లా 1.5 ఇయర్ చూపించుకున్నాము. లోపల అమ్మాయికి నీటి బుడగలు ఉన్నాయని ఏమని చేశారు, కానీ రిజల్ట్ కనిపించలే. నాకు ఇక్కడ ఆపేద్దాము, సరిపోయిదిలే పాపమానికి అని చెప్పాను. సరే ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకొని మళ్ళీ వేరే దగ్గర చూపించుకుందాము అని చెప్పింది అమ్మాయి. సరేనని చెప్పేసి మళ్ళీ వేరే దగ్గర కూడా చూపించాము. అక్కడ కూడా సేమ్ పరిస్థితి, కానీ అక్కడ 1.5 ఇయర్ ట్రీట్మెంట్ తీసుకున్నాము, కానీ రిజల్ట్ ఏం లేదు. తర్వాత అట్లా జరిగిపోతూ ఉంది. మొత్తం 9 ఇయర్స్ అయిపోయింది. టాప్ పెద్ద అయిపోయింది, 5th క్లాస్కి వచ్చింది ఇప్పుడు అమ్మాయి. ఇంకా ఆపేసి ఇంకా మన పిల్లలది ఏమొద్దు, మనం ఇంకెక్కడ చూపించుకోవద్దు, ఏమొద్దు, పుడితే పుడతారు లేకపోతే లేదని చెప్పాను నేను. కానీ ఆ అమ్మాయి గట్టిగా పట్టుబడింది, ఒకటే అయిపోయింది, కంపల్సరీ మనం చూపించుకుందాము, పుడతారు పిల్లలు అని చెప్పి ఎరేవాళ్ళు చెప్పారు. ఇక్కడ నెల్లూరులో ఆండల మేడం అని ఉంది, అక్కడికి వెళ్ళండి, మీరు కంపల్సరీ పిల్లలు పుడతారు అని చెప్పారు. నేనైతే ఇంక వద్దు అని, అసలు నేను ఎక్కడికి వద్దు, నువ్వు వదిలేసే, ఇంకా సరిపోయింది, పుడితే పుడతారు లేదంటే పాప సరిపోయింది మనకని చెప్తా ఉండేవాడిని. ఇక్కడికి వచ్చాను, ఇక్కడ సరే ఇంకా అమ్మాయి బలవంతం మీద వచ్చాను ఇక్కడికి. ఫైనల్గా ఇంకెక్కడికి రాను, ఇదే చూద్దాం అని చెప్పి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మేడం ఫస్ట్ అమ్మాయికి చెక్ చేసిన తర్వాత సేమ్, అమ్మాయి మెడిసిన్ మింగితేనే కరెక్ట్గా వస్తుంది, లేదంటే 2 మంత్స్ 3 మంత్స్ 4 మంత్స్ అట్లా గ్యాప్ అనమాట, అమ్మాయికి పీరియడ్స్ రావు, కరెక్ట్గా రావు. మేడం చూసి మీరు పుడతారండి, మీకు పిల్లలు కంపల్సరీ పుడతారు, 6 మంత్స్ నుంచి 1 ఇయర్ లోపల మీరు మాకు మా దగ్గర టైం కేటాయించండి, మీకు కంపల్సరీ పిల్లలు పుడతారని చెప్పారు సార్ కానీ మేడం కానీ. ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. ఇది ఇక్కడికి రాగానే వీళ్ళు మామూలుగా మనకి యోగా గురించి కానీ, ఈ డైట్ గురించి కానీ చెప్పగానే, అసలు ఈ వాతావరణంలోకి రాగానే ఏదో కొత్త లోకంలోకి వచ్చినట్టుగా ఉంది ఇక్కడ ప్రశాంతంగా. అసలు వాళ్ళు చెప్పే మాటలు కానీ, ఇదే రూమ్లో తీసుకుపోయి మాకు యోగా గురించి చెప్పారు. చెప్తే అసలుకి ఏదో అసలు వేరే లోకాలకి వెళ్ళిపోయినట్టే ఉంది కానీ, అసలుకి ఇది ట్రీట్మెంట్ ఎంత క్లోజ్గా ఎక్కడ చెప్పడం కానీ, మామూలుగా ఏదో మందులు ఇస్తున్నారు మింగడం చెప్తున్నారు కానీ ఎంత డీప్గా వెళ్ళలేదు. ఇక్కడికి వచ్చేటప్పటికి అసలు నాకే అనిపించింది, నాకు కొంచెం యోగా అన్న ఈ డైట్లు అన్న ఇష్టం అనమాట నాకు. మా మిస్సెస్ అనేది నువ్వు కరెక్ట్ ప్లేస్లోకి వచ్చావు అని అన్నదామా. వచ్చిన తర్వాత సరే వాళ్ళు చెప్పినట్టు ఇక్కడ మేడం చెప్పినట్టు స్టార్ట్ చేసాము. స్టార్ట్ చేస్తే మంత్ మంత్కి డిఫరెంట్, ఇద్దరిలో కానీ అంటే కరెక్ట్గా మేడం ఒకటే. నాది ఫీల్డ్ వర్క్ అండి, నేను 4 మండలాలు కవర్ చేస్తూ ఉంటాను, ఎక్కువగా బండి మీద దొరుకుతూ ఉంటాను. ఒకరు ప్రశాంతంగా ఉండు, ఈ తిరగడం కానీ ఇవన్నీ ఒకరు తగ్గించుకొని బాగా మైండ్ మామూలుగా రిలీఫ్గా పెట్టుకో, టెన్షన్గా ఉండ మాకు అని చెప్పారు. సరే ఇక రోజు ఒక టైం కేటాయించేసేది, ఇక నా వర్క్ అంతా చేసుకుని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఒక గంట సేపు మొత్తం అన్ని వదిలేసేవాడిని, ఇంకా ఫ్రీగా మళ్ళీ నేను మెడిటేషన్ చేసుకోవడం కానీ, మేడం చెప్పినట్టు డైట్ తీసుకోవడం కానీ కంటిన్యూగా నేను చేస్తూ ఉండేది. ఒక 3 మంత్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఇద్దరు ఫుల్గా వచ్చేసింది, 3 మంత్స్కే వచ్చేసింది. నేను అనుకున్నాను 7 ఇయర్స్ అంతా తిరిగాను ఎక్కడా లేదు. అయితే నేను చెప్పాను కదా ఫస్ట్ టైం ఇక్కడ రాగా నాకు ఏదో కొత్త లోకంలోకి వచ్చినట్టుగా ఫ్రీ అయిపోయింది మైండ్, చాలా హాయిగా ఉంది. ఏమన్నా 3 మంత్స్కి ఇద్దరికి రిజల్ట్ వచ్చేసి మీకు పూర్తయిన టైం వచ్చిందండి, మీకు ఇద్దరికి కన్సీవ్ అవుద్ది అని చెప్పాను అన్నారు. ఇంకా టైం పట్టుద్ది వాళ్ళే వాళ్ళకి చెప్తారు కదా అని చెప్పి అనుకున్నాము. మన 4th మంత్లో అమ్మాయికి కన్సీవ్ అయిపోయింది. నేనైతే అసలు స్టన్ అయిపోయాను, ఇంత తొందరగా రిజల్ట్ వచ్చేసింది. నేను అమ్మ నాకే పీరియడ్ రాలేదండి, నాకు 6వ తారీఖు రావాలి కదా, రాలేదు అని చెప్పేసి ఇది మామూలుగా ప్రెగ్నెంట్ చెక్ చేసుకున్నాం కదండి, అది తీసుకురమ్మంది బజార్ పోయి. నేను నవ్వుతాను నెక్స్ట్ గారు, ఇంకా టైం ఉంది ఇప్పుడెట్ట వస్తారు మా అన్నయ్య కదా మనం చూపించుకున్నాం, 7 సంవత్సరాలు ఏజ్ చేసి ఇప్పటికి లేకపోతే నేను చెప్పింటే తీసుకురమ్మంది. సరే వెళ్ళేసి తీసుకొచ్చి ఇచ్చాను, అది మా టైం ఏందో ఆఫ్ చూపించింది, అంటే కరెక్ట్గా లేదు, క్లారిటీగా రాలేదు మేడం ఫస్ట్. అవునా, నేను ఇది గీత కూడా ఇది తేడాగా ఉందిలే అని అన్నాను. సరే మళ్ళీ రేపు ఇంకొకటి తీసుకురాంది, తీసుకొస్తే దాంట్లో క్లారిటీ ఉంది, అప్పుడు నమ్మకం కలిగింది. అది తీసుకొని అన్నా మీకు ఫోన్ చేశాను మేడం, ఇక్కడ ఫోన్ చేస్తే రాండి తీసుకొని అని అన్నారు. వచ్చేలా కన్సీవ్ అయిపోయింది, 4 మంత్స్లోనే కన్సీవ్ అయిపోయింది మాకు.
కాబట్టి ఇక్కడ కంపల్సరీగా ప్రతి ఒక్కరు నేను మేము అనుకున్నాను ఇప్పుడు ఇంతకు ముందు వాళ్ళు చెప్పిన అందరు కూడా ఈ ప్లేస్లోకి వచ్చి మేము మాట ఓ ఎంతమంది అన్నారు ప్రతి ఒక్కరు ఇక్కడ వస్తున్నారు మీరు అందరు కూడా ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడతారు మీ అందరితో షేర్ చేసుకుంటారు కంపల్సరీగా మీరు బాబును కానీ పాపను కానీ తీసుకుంటారు నో డౌట్ దాంట్లో ఏం డౌటే లేదు కానీ మేడం చెప్పినట్టు కానీ ఇది చెప్పింది చెప్పినట్టు చేయండి ఒక సంవత్సరం రోజులు అనుకోండి 6 మంత్స్ 4 మంత్స్ ఇప్పుడు ఏదో కొంతమంది తొందరగా త్వరగా కన్సీవ్ అవుతుంది కొంతమంది లేట్ అవుతుంది కానీ 1 ఇయర్ అసలు దాని మీద వదిలేసేసి కంపల్సరీగా మనకు అయ్యిద్ది అని ఫ్రీగా ఉండండి రోజు కొంత సమయం కేటాయించి ఎంత పనులు ఉన్నా కానీ మన పనులు చేసుకొని ఫ్రీ అయిపోండి బాగా ఫ్రీ అయిపోండి ఏం లేదు కంపల్సరీగా పడతారు కొంతమంది ఇదేదో పెద్ద అనుకుంటారు తప్పు అనుకుంటారు బయట పడలేరు ఏదేదో సమస్యలు అనుకుంటారు ఏం సమస్య లేదు దేవుడు మనకి అన్నీ అందరితో పాటు అన్నీ ప్రసాదించున్నాడు మనకి అయితే కరెక్ట్గా దేవుడు మనకు ఆ విధంగా చేస్తే మేడం దేవుడు సార్ కానీ మేడం కానీ దేవుడి రూపంలో మనకి ఎడున్నారు మీరు ఈ విధంగా చేస్తే మీకు మీరు ప్రతి ఒక్కరిలో మామూలుగా అన్నీ ఉంటాయి కానీ వాటిని కరెక్ట్గా మీరు యూజ్ చేసుకోవడం ఈ టెన్షన్స్కి అటు ఇటు పరిగెత్తడం చేయడం ఈ పనులు ఎప్పుడు ఉండేయనండి మేడం చెప్పేది ఒకటే ఫ్రీగా అసలు వదిలేసండి ఆ తాటే వదిలేసి మీకు ఫ్రీగా ఉండండి అది మేడం చెప్పేది కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరు పిల్లల్ని తీసుకుంటారు ఇంకా మీరు కూడా ఎవరైనా ఇట్లా కొంతమంది చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా చెప్పి మనం ఒకరు మనం అదొక హెల్ప్ చేసినట్టు వాళ్ళకి కంపల్సరీగా చేయండి పోతే నాకు ఇప్పుడు రెండోసారి బాబు అండి పోయిన నెల 25 తారీఖు ఇదే 9:13 బాబుని ఇదే హాస్పిటల్లో తీసుకున్నాను ఫస్ట్ పాప ఆమె 5th క్లాస్ చదువుతుంది కంపల్సరీగా అందరు పిల్లల్ని తీసుకుంటారు చాలా థ్యాంక్స్ అండి